Shiva Shakthi Shirdi Sai Siddhaguru Sri Ramananda Maharshi Guru Pyo Namaha Om Jai Guru Ramananda. నా పేరు మాదారపు రామచంద్రరావు, రమణేశ్వరం. మహర్షి వారు ఈ దశమహా విద్యలు ప్రారంభించినప్పటి నుండే నాకు విపరీతమైన వైబ్రేషన్స్ ప్రారంభమైనవి. ఎందుకో నాకు అది ఇంతకుముందు మహర్షి వారు చెప్పిన ప్రవచనాలు కానీ అనేక మంది గురువులను గురించి చెప్పిన ఇది ఎందుకో ప్రత్యేకంగా నా పైన ప్రభావం చూపినట్టుగా అనిపించింది. అందుకొరకు గురువు గారు చెప్పినట్లు మొదటి నుండి కాళీ మహాదేవు నుండి నేను గురువు గారు ఎలా చెప్తే అలా తూచా తప్పకుండా ఆచరిస్తూ వస్తున్నాను. మంత్ర జపం కానీ లేక హవనాల సమయంలో స్వామి ఏదేది మనతో చేయిస్తున్నారో అవి కానీ నేను ప్రివ్యూలు చూస్తూనే చేస్తున్నాను, ఆచరిస్తున్నాను. గురువుగారి ఒక మాట నాకు బాగా మనసులో నాటుకుంది, మీరు మంత్రజపం సిన్సియర్గా చేయండి, రోజు చేయండి, తప్పనిసరిగా మీకు అమ్మవారు అనుగ్రహిస్తారు, మీరు ఏం కోరుకుంటే అది అవుతుంది, మీరు కోరకపోయినా అవుతుందని అనేక సార్లు చెప్తుంటే అది నా మనసులో చాలా ముద్ర వేసింది. ఏది ఏమైనా సరే గురు సేవలో సేవ చేయడం ఒక ఎత్తు, గురువుగారు చెప్పింది ఆచరించడం రెండవ ఎత్తు. కనుక ఈసారి నేను గురువుగారి సేవ చేస్తూనే గురువుగారు చెప్పింది ఆచరిస్తానని చెప్పి తూచా తప్పకుండా ఆచరిస్తున్నాను. ఇక అప్పటి నుండి ఈరోజు వరకు ఇక ముందు కూడా ఆ మంత్రజపాన్ని ఉదయం స్నానం చేయగానే పూజ పూర్తి చేసుకొని వచ్చి నేను మొదట ఆ మంత్రాలన్నీ చక్కగా స్వామి గొంతెత్తి చెప్పుకున్నారు. గొంతెత్తి చక్కగా అప్పుడు నా కార్యాలయంలో ఎవరు ఉండరు కనుక, ఎవరికి డిస్టర్బెన్స్ లేదు కనుక చెప్తున్నాను. మహర్షి వారు హవన సమయంలో మీకు ఏ విధంగా మూడు కోరికలు ఉంటే కోరుకోమని చెప్పారు. నాకు మూడు కోరికలు ఉన్నాయి. ఒకటి, మూడు సంవత్సరాల కింద నుంచి ఒక మా అబ్బాయికి అవసరమై ఒక భూమిని ప్లాట్స్ చేసి పెట్టాం. అప్పుడు రోడ్ సైడ్ ఉన్నవి ఒక రెండు మూడు పోయినాయి కానీ ఆ తర్వాత ఒక్కటి కూడా కదలడం లేదు. మూడు సంవత్సరాలైంది, వస్తున్నారు పోతున్నారు అడుగుతున్నారు కానీ కొనడం లేదు. ఇది మాకు పెద్ద వ్యధ అయిపోయింది. బాబుకు అక్కడ అవసరాలు ఉన్నాయి, పిల్లలు పెరుగుతున్నారు, చదువుకుంటున్నారు, పెళ్ళిళ్ళకు రెడీ అవుతున్నారు, మరి హైదరాబాద్లో ఒక ఇల్లు లేదు, ఎట్లా? ఈ ఆందోళన ఉంది. కానీ గురువుగారి దగ్గర ఉన్నాను కనుక అవి ఎలాగైనా నెరవేర్తాయని ఒక విశ్వాసం కూడా నాకుంది. దానికి తగినట్లుగా ఈ దశమహా విద్యలలో మూడు కోరికలలో మొదటి కోరిక అవి మంచి ధరకు అమ్ముడుపోవాలి. రెండవ కోరిక, ఆ వచ్చిన డబ్బుతో హైదరాబాద్లో మా అబ్బాయికి ఇల్లు కొనుగోలు చేయాలి. మూడవ కోరిక, నాకు అక్కడ 30 గుంటలు అంటే 30 ఎకరం భూమి పాస్బుక్లో ఉంది, అది నాకు అనూషికంగా వస్తున్న భూమి, కానీ అక్కడ లేదు, ఎవడో కబ్జా చేసాడు, కనబడట్లేదు. కొలిసే వాళ్ళు కూడా గవర్నమెంట్ నుంచి వాళ్ళకు డబ్బులు కట్టి వాళ్ళతో కల్పించాను, రావట్లేదు. ఇది మూడో కోరిక, ఎలాగైనా సరే నాకు ఇది తీరాలి, 30 గుంటల భూమి నాకు స్వాధీనం కావాలి అక్కడ అని. ఇలా నేను కాళీ మహాదేవి దగ్గర నుండి, తారా మహాదేవి దగ్గర నుండి, భువనేశ్వరి మహాదేవి దగ్గర నుండి, చిన్నమస్తా మహాదేవి దగ్గర నుండి, ధూమావతి దేవి దగ్గర వరకు
దీన్ని నేను కోరుకుంటూనే వస్తున్నాను. ఈ ధూమావతి దేవి ప్రభావం మరి నాపై బాగానే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మొన్న ఈ మధ్యలో మా అన్నగారి సంవత్సరిక ఉందని మా గ్రామానికి వెళ్ళారు. అప్పటికే 3 వారాల నుండి వస్తున్నారు, పోతున్నారు, వచ్చే పోయిపోయే అని అంటున్నారు. కానీ వాళ్ళు తూగడం లేదు. మొన్న నేను వెళ్ళిన తర్వాత మన బాబుకు ఫోన్ చేసిండ్రు, మేము వస్తాం సార్ ఉండమనండి అని. ఒకరోజు ఆగాను, తెల్లవారు వస్తా అన్నారు, మధ్యాహ్నం వరకు రాలేదు. నేను చెప్పాను వాళ్ళు ఇప్పుడు రారా, వస్తే సాయంత్రం వస్తారు అన్నాను. సాయంత్రం వరకు వచ్చారు. వాళ్ళు భూమి కొనుగోలు చేయడానికి ఒప్పుకున్నారు, ఒప్పందం జరిగింది. మొత్తానికి మేము ఒక ప్లాట్ అమ్ముకుందాం అనుకున్నది హోల్సేల్గా వాళ్ళు 1-3 ప్లాట్లు అయి ఒకేసారి తీసుకుందామని వాళ్ళు మళ్ళీ కలిపి వచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ పని అయిపోయింది. కనుక ఈ దశమహా విద్యల ఫలితంగా మహర్షి వారి ఆదేశానుసారం మనకు ఏదైతే చెప్తున్నారో దాన్ని నేను అనుసరించడం వల్ల, ఆచరించడం వల్ల శివశక్తి సాయి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి ఆశీస్సుల వల్ల, ఈ ధూమావతి దేవి ఆశీస్సుల వల్ల, అనుగ్రహం వల్ల నాకు మొదటి కోరిక ఫలిస్తుంది. అది ఫలించిందంటే 2వ కోరిక ఆటోమేటిక్గా ఇల్లు కొనుక్కుంటాం. ఇక 3వ కోరిక ఒకటి ఉంది, అది కూడా విచిత్రంగా ఉంది. మొన్న ఈ మధ్య పోయినప్పుడు ధరణిలో గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నింటిని కూడా ఫోటో తీసి ఎట్లెట్లా ఉన్నాయో పెడుతున్నారు. ఆ 30 గుంటల ల్యాండ్ కూడా గవర్నమెంట్ ధరణిలో మొత్తం తెలంగాణ ప్రాంతంలోని పట్టాభూములు ఏవేవి ఎట్లా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, మొత్తం రికార్డు అంతా కూడా ఆన్లైన్ రికార్డుతో ఇస్తుంది. అందులో అనుకోకుండా మా బాబు చూస్తే మా 16 ఎకరాలు అక్కడ ఉంది, అందులో 30 గుంటలు నాకు ఉంది కనబడుతుంది. ఇది మా సర్వేయర్కు ఈ ఫోటో పెట్టి ఆన్లైన్లో చూడమని చెప్పారు. బహుశా తొందరలోనే అది కూడా నెరవేరడానికి అవకాశం ఉంది. కనుక గురువుగారి యొక్క మాట ఎంత పాటి అంటే, ఇది నా విషయంలో సత్యమైంది. రమణానంద మహర్షి వారి శిష్యులుగా మేము గర్వంగా చెప్తున్నాం, మహర్షి వారు ఏదైతే చెప్పారో అది మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ ఆచరిస్తే సఫలమవుతుందని అనేక మంది శిష్యులు నిరూపిస్తున్నారు. అందులో నాకు కూడా నిరూపణ జరుగుతుంది. కనుక సిద్ధగురు శ్రమణానంద మహర్షి వారి సన్నిధిలో ఉండి వారి సేవ చేసుకుంటూ నా జన్మను సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. అలాగే నా కుటుంబాన్ని కూడా ఇంకా ఏ ఇబ్బందులు లేకుండా ఒక సెటిల్మెంట్ చేయడానికి గుర్తు చేస్తున్న సమయంలో ఈ దశమహా విద్యాదేవతలు నన్ను అనుగ్రహించడం గురువుగారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం నాపైన కూర్చున్నట్లుగా నేను భావిస్తూ ముగిస్తున్నాను. జై గురు రమణానంద.